ఈ ప్రాంతం అంటే నాకు దామన్నకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు ఈ ప్రాంతంలో పరిశ్రమలు తెస్తాడు ఈ ప్రాంత రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తాడు నిరుద్యోగ యువతకు నౌకర్లు ఇస్తారు దళిత గిరిజనులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు మూడెకరాల భూమి ఇస్తాడు చదువుకునే పిల్లలకు చదువు చెప్తాడు చదువుకున్నోళ్లకు నౌకరి ఇస్తాడు ఒకవేళ నౌకరి ఇవ్వకపోతే నెలకు మూడు వేల జీవన బృతిస్తాడని చెప్పి ఈ ప్రాంత ప్రజలు రెండు సార్లు కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేశారు కానీ బాజు దగుల్బాజు అయిన కేసీఆర్ రెండు సార్లు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు తీసుకొచ్చిండు ఒకటి మల్లన్న సాగర్ రెండోది కొండ పోచమ్మ మల్లన్న సాగర్ లో అరవై వేల ఎకరాల భూమి గుంజుకొని పద్నాలుగు గ్రామాలను ఏతిగడ్డ కిష్ణాపూర్ ఘాటి లాంటి పద్నాలుగు గ్రామాలను నట్టేచిండు మీ బతుకులను నడి బజారులో వదిలిండు కొండ పోచమ్మ దగ్గర వాళ్ళ బంధువులు కావేరి భాస్కర్ రావు గారి భూమిని కాపాడడానికి ఆ గ్రామాలలో పేదోళ్ళ భూములు గుంజుకున్నాడు ఇవాళ ఈ ప్రాంతంలోనే ఇక్కడ నుంచి కూతవేటు దూరంలో కొన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిండు కానీ పద్నాలుగు గ్రామాల ప్రజల్ని దిక్కు దిక్కులేనోళ్లను అనాథలం చేసి నీడ లేకుండా ఉన్న ఊరుని కన్న తల్లిదండ్రులను ఉన్న పలంగా తరుముతే మన్నటికి మన్న గ్రామాల నుంచి ఎలగొట్టడానికి పోతే ఒక పేద రైతు సామాన్లు తెచ్చుకోవడానికి పోతే స్తంభం ఇరిగి నెత్తి మీద పడి చచ్చిపోయింది కనీసం వాళ్ళ భార్యను ఆదుకున్న పాపాన ఈ ప్రభుత్వం బోలే మీరు ఆలోచన చేయండి ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఇంకొక మాట చెప్పదలుచుకున్నా ఈ మెదక్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది ఈ మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అక్రమ కేసులతోని అక్రమ నిర్బంధాలతోని జైళ్ల మగ్గిపోయే సమయంలో ఈ మెదక్ జిల్లాకు పంతొమ్మిది వందల ఎనభైలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు వస్తే ఆదరించి గుండెల్లో పెట్టుకుని భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు పంపిస్తే ప్రధానమంత్రి అయింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమెను మీరు ఆదరించిన కాబట్టి ఈ జిల్లా గుండెల్లో పెట్టి చూసుకున్నది కాబట్టి ఈ ప్రాంతంలో ఇరవై ఐదు పెద్ద పెద్ద పరిశ్రమలు ఆరు వందల ముప్పై మధ్య తరహా పరిశ్రమలు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షలాది మంది యువతకు ఇవాళ ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఈ మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఆనాడు ఇందిరమ్మ రాజ్యం రావడానికి ఇందిరమ్మకు అండగా నిలబడ్డారు ఇవాళ నేను అడుగుతున్నా చేతులెత్తి దండం పెట్టి మెదక్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ప్రజల కోసం నాలుగు కోట్ల ప్రజల యొక్క విముక్తి కోసం రాజకీయ ప్రయోజనం ఆశించకుండా చచ్చిపోయి ఈ రాష్ట్రంలో చావు బతుకుల మధ్యలో ఉండి కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆనాడు విలీనం చేస్తా ఇంటికెళ్ళి కడుపులో తలకాయ పెట్టి కాళ్లకు దండం పెట్టి ఫోటోలు దిగి కళ్ళ వెన్నుపోటు బోడిసిన దగులు బాజీ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇవాళ ఆ వ్యక్తిని రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ప్రాయచితంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మెదకు ఉమ్మడి జిల్లాలో ప్రతి శాసన సభను కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో దళితులు గిరిజనులు బడుగు బలైన మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం ఏ చర్యలైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టిందో ఇవాళ సోనియమ్మ రాజ్యం రావాలి సోనియమ్మ రాజ్యం వస్తే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వస్తుంది సామాజిక న్యాయం జరుగుతుంది స్వయం మనమే చేసుకుంటాం